రైట్ బిఫోర్ దట్ నల్లి మనం మాట్లాడుకుందాం. అయితే ప్రస్తుతం నేను కరీంనగర్ జ్యోతిరావు నగర్లో ఉన్నాను. బీజేపీ మాజీ అధ్యక్షుడు కరీంనగర్ ప్రజెంట్ ఎంపీ బండి సంజయ్ తన ఓటు హక్కును వినియోగించడానికి ఇక్కడ వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. బండి సంజయ్ తన కుటుంబ సభ్యులతో పాటు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాదాపు 60 రోజుల నుంచి కూడా కరీంనగర్ కేంద్రంగా ఆయన దాదాపు 60కు పైగా సమావేశాలు నిర్వహించారు. తర్వాత ఓటు హక్కు వినియోగించుకొని ఇక్కడ కరీంనగర్లో ఖచ్చితంగా మార్పు వస్తుందని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి, బీజేపీ క్యాడర్తో పాటు తనకు అనుకూలంగా ఉన్నటువంటి న్యూట్రల్ ఓట్ను కూడా తన వైపు మళ్లించుకోవడానికి ఆయన ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రజలు ఈరోజు ఉదయం నుంచి కరీంనగర్ వ్యాప్తంగా కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన కూడా తన కుటుంబ సభ్యులతో కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఆయనతో మాట్లాడాం, ఓటు హక్కు వినియోగించుకొని వచ్చిన తర్వాత నేను బయట మాట్లాడతానని చెప్పి కూడా ఆయన చెప్పారు. కాసేపటి కిందట మనం గంగుల కమలాకర్తో మాట్లాడినప్పుడు జరిగింది, ఇక్కడ బండి సంజయ్ ఏదైతే ఉన్నారో ఆయన తను ఓడించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కూడా గంగుల కమలాకర్ ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. నిన్న మధ్యాహ్నం నిన్న రాత్రి వరకు కూడా ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు గంగుల కమలాకర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మరొకవైపు కరీంనగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ మధ్య ఇక్కడ పొలిటికల్ వార్, మాటల యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాసేపట్లో ఓటు వినియోగించుకొని వచ్చిన తర్వాత ఆ తర్వాత బండి సంజయ్ ఎలా మాట్లాడతారన్నది మాత్రం ఆశ్చర్యకరమైనటువంటి అంశం మనం చూస్తున్నాం. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఇక్కడ తెలంగాణలో ఖచ్చితంగా తమ విజయం సాధిస్తామని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో బండి సంజయ్ కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి ఈ సమయంలో కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దాని మీద ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉన్నాయి. సో బండి సంజయ్ ఒకవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోరుటలో ధర్మపురి అరవింద్ ఒకవైపు, మరొకవైపు హుజూరాబాద్ నుంచి ఈటల రాజేంద్ర కూడా పోటీ చేస్తుండటంతో బీజేపీ అత్యంత కీలకమైనటువంటి రోల్ పోషిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 13 నియోజకవర్గాల్లో బీజేపీ టఫ్ ఫైట్ ఇస్తుంది. తర్వాత బీజేపీ ఓటు ఎవరికి చీల్స్తుంది అన్న దాని మీద చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బండి సంజయ్ కరీంనగర్లో గెలుస్తారా లేదా అన్న దానిపైన చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పోలింగ్ దాదాపు ఇప్పటికీ వరకు అందుతున్నటువంటి నేపథ్యంలో అయితే ఇక్కడ 9 నుంచి 10% వరకు పోలింగ్ గత 3 గంటలుగా నమోదైందని కూడా మనకి స్థానికంగా అధికారులు చెప్తున్నారు. సో మనం విజువల్స్లో చూస్తున్నాం, బండి సంజయ్ ఇక్కడ తన కుటుంబ సభ్యులతో పాటు ఓటు వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్ బయట ఆయన ఉన్నారు. ఆయన అడిగాం, జరుగుతున్నటువంటి మాటల యుద్ధంపై మీరు ఏం మాట్లాడతారంటే పోలింగ్ ముగిసిన తర్వాత నేను ఓటింగ్ ముగిసిన తర్వాత వచ్చి మాట్లాడతాను అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కరీంనగర్ కేంద్రంగా బీజేపీ మాజీ అధ్యక్షుడు అలాగే కుటుంబ సభ్యులు కూడా ఓటు వినియోగిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. దాన్ని రాజా లోపలికి వెళ్ళి లైవ్ ఫ్రేమ్ ఉంది రాజా లోపలికి వెళ్ళి అటు ఇటు తిరగండి అమ్మ, ఇట్లా పైన చూడు ఎన్న కొంచెం రైట్.